हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो मोदलैनटुवंटि वर्षालु उत्तर भारतदेश दिशगा विस्तरिस्तुन्न उपरितल आवर्तनं मध्यांध्र तेलंगाण जिल्लालो कुंडपोतगा कुरुनटुवंटि वानलु विवरालकु वेल्दां। अल्पपीडन प्रभावं, नैऋति ऋतुपవనాల प्रभावं ई जिल्लाल मीद अत्यधिकंगा उंटुंदि। तेलुगु राष्ट्रालो एन्नि रोजुल पाटु वर्षालु उंटायनि विवरालनु ई वीडियोलो मनं तेलुसुकुंदां। वाटन्निंटिकंटे मुंदु मीरु इंका मन चानल नि गनुक सब्स्क्राइब चेयनट्लयिते वेंटने सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल ऐकान् नि कूडा क्लिक चेसेयंडि। इक विवरालकु गनुक वेल्लिनट्लयिते तेलुगु राष्ट्रालो कुंडपोतगा वर्षालु मोदलय्यायि। ई उत्तर मध्य बंगाळाखातंलो एर्पडिन अल्पपीडन प्रभावंतो मध्यांध्र గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ రోజు సాయంత్రానికి భారీ వర్షపాతం కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 3.2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ అల్పపీడనం విజయవాడ వద్ద తీరాన్ని తాకనుంది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక మధ్య తెలంగాణ జిల్లా అయినటువంటి వరంగల్, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాయలసీమకు అనుగుణమైనటువంటి మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ అర్బన్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాయలసీమ మీదుగా తెలంగాణకు విస్తరించడంతో ఈ వర్షాలు కురుస్తాయి. ఇక రాయలసీమలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కర్నూలు, చిత్తూరు, కడప ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, వేంపల్లి, రాయచోటి, అదేవిధంగా ఇడుపులపాయ ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమకు రానున్న 3 రోజుల పాటు చాలా కీలకమని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా మరొకసారి తెలుగు రాష్ట్రాల మీద గట్టిగా ఉండనుంది. ఇక అత్యధిక వర్షపాతం అనుకున్న విధంగానే నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలకు విస్తరించింది. దాదాపుగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 8 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది నెల్లూరులో. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.